కోవిడ్-19 పై పోరాటానికి ఆయుర్వేద ఔషధంతో క్లినికల్ ట్రయల్స్ చేపట్టాలని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. రోగ నిరోధక శక్తి పెంచి వైరస్ బ్యాక్టీరియాలను నిర్వీర్యం చేసే పిఫర్ ట్రాల్ను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఇంకా అనుమతించాల్సి ఉంది. ఆయుర్వేద ఔషధాల శాస్త్రీయ నిరూపణ కోసం ఏర్పాటు చేసిన పరిశోధనా కార్యదళానికి ఈ ప్రణాళికలు పంపించారని తెలుస్తోంది. టెక్నాలజీ శాఖ సిఎస్ఐఆర్ ఆయుష్ వైద్యులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. కోవిడ్-19 చికిత్సకు వివిధ దశలో ఉపయోగించాల్సిన చికిత్సా పద్ధతులను గుర్తించడమే ఈ కార్యదళం పని. కోవిడ్-19 చికిత్సా పద్ధతులను తెలియజేయాలని మార్చి 31న ఆయుర్వేద, యోగ, ప్రకృతి వైద్యం, యునాని, సిద్ధ, హోమియోపతి ప్రాక్టీషనర్లను కోరగా 2000కు పైగా ప్రతిపాదనలు వచ్చాయి. ప్రిఫెక్ట్రాల్లో రోగ నిరోధక శక్తిని పెంచే మూలికలు ఉన్నాయి. బ్యాక్టీరియాతో వచ్చే జ్వరం, దగ్గు, జలుబు, చర్మ వ్యాధులపై సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. శ్వాసనాళంలో వైరస్ ఇన్ఫెక్షన్, ఫ్లూ నివారణకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారని ప్రిఫెక్ట్రాల్ తయారీ సంస్థ ఏఐఎంఐఎల్ తెలిపింది. ఇది నావల్ కరోనాపై పనిచేస్తుందో లేదో చూడాల్సి ఉందని పేర్కొంది. కోవిడ్-19 తరహా లక్షణాలున్న రోగులకు పిఫర్ట్రాల్ ఇస్తారని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం ద్రవ్య గుణ శాఖాధిపతి డాక్టర్ ద్వివేది అన్నారు. కోవిడ్-19 పై పిఫర్ట్రాల్ పనిచేస్తుందేమో చూడాలి. ఎయిమ్స్ భోపాల్లో డెంగీ రోగులపై ట్రయల్స్ నిర్వహించగా మంచి ఫలితాలు వచ్చాయి. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా పిఫర్ట్రాల్ కాలేయాన్ని బలవర్ధకం చేస్తుంది. సుదర్శన్ వతి, సంజీవని వతి, గోదంతి భ్రస్మ, త్రిభువన కీర్తి రసం, మృత్యుంజయ రసం, తులసి, కుత్కి, చిరయత, మోఠ, గిలోయ్ వంటి మూలికలు ఇందులో ఉన్నాయి అని ఆయన పేర్కొన్నారు.